ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. విజయవాడ నగరంలో నేరస్తులకి సింహస్వప్నంగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ మీసాలరాజు అలియా సీతారామరాజు గారు విశాఖపట్నం సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. మీసాలరాజు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఏ ఎన్కౌంటర్ అయినా చట్ట ప్రకారం చేస్తారని పేరుంది. విజయవాడలో అతని పర్సనల్ నంబర్ అనౌన్స్ చేసి ప్రజలకి చాలా దగ్గరయ్యారు. మీసాలరాజు గారు వైజాగ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం సిటీ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వారికి ఇంకా నిద్ర పట్టడం కష్టమని చెప్పొచ్చు. మీసాలరాజు చేసే పనికి ఎవరైనా అడ్డం ఉంటే ప్రతీకార చర్యలు కూడా అలానే ఉంటాయని చెప్పుకుంటారు. విశాఖపట్నం చాలా పీస్ఫుల్ సిటీ. మీసాలరాజుకి ఇక్కడ పెద్దగా ఏమీ పని ఉండదని కొంతమంది అనుకుంటే, ఇప్పుడు సిటీలో డ్రగ్స్ హవా పెరుగుతోందని, అతని ఇక్కడికి పర్సనల్ గా సీఎం గారు పంపించి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అమ్మా చేరిపోయావారా? ఇంట్లోనున్నా. సామాన్ సర్దారా? అన్ని సెట్ చేస్తున్నారు. రేపే జాయినింగ్. ఈ టైంకి పెళ్ళి అయిపోయి ఉంటే బాగుండేది. అయినా ఇంట్లో వస్తువులన్నీ పని వాళ్ళు సర్దడానికి ఇల్లాలు సర్దడానికి తేడా ఉంది కదా. బా వదిలేయమ్మా, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇంకెందుకు? ఇది మామూలు విషయం కాదురా, నీ పెళ్ళి. అమ్మా వేరే నెంబర్ నుంచి కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తా. నేను టికెట్ బుక్ చేస్తున్నాను, ఇక్కడికి రావడానికి రెడీగా ఉండు. సరే సరే. రాజు సార్, ఇది బెడ్రూమ్ వాళ్ళకి పెట్టు. ఓకే సార్. పైన అంతా సర్దే సారా? సర్దుతున్నారు సార్. నో ప్రాబ్లం సార్. హలో. హలో, మీసాలరాజు గారేనా? అవును చెప్పండి. నా పేరు వెంకటేష్, జాలార్పేట నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారని కాల్ చేశాను సార్. చెప్పండి విషయం ఏంటి సార్? ఇక్కడ జాలార్పేట బ్రిడ్జ్ దగ్గర కొంతమంది రోజు డ్రగ్స్ తీసుకుంటూ చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. పోలీసులు చెప్పినా పెద్దగా పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడేమో టీవీలో మీ గురించి చూశాను, అందుకే మీకు కాల్ చేస్తున్నాను సార్. ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు? మీరు విజయవాడలో ఉన్నప్పుడు ఇదే నెంబర్ అని తెలిసి కాల్ చేశాను సార్. కొంచెం బేగారండి సార్. ఎక్కడున్నారు? జాలార్పేట బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను సార్. ఓకే. Yeah.
ఎవరు అండర్ వరల్డ్ నో మీసు ఎందుకు తీశారు ఎవరైనా సరే వరల్డ్ అంతా నా చేతిలో నీకు తెలుసు కదా ఈ రోజు మీసాలరాజు గారు జాయిన్ అయ్యారు ఆయన చాలా స్ట్రిక్ట్ అని విజయవాడ పోలీసులు అంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీసాలరాజు గారు వస్తారనుకుంటే ఉట్టిరాజు గారు వచ్చారేటి ఏం మాట్లాడుతున్నావు ముందు పద మిసాల్ రాజు వెల్కమ్ వెల్కమ్ మిసాల్ రాజే కదా ఎస్ సార్ మిసాల్ లేనాడు మిసాల్ రాజు ఎలా అవుతాడయ్యా ముందే మిసాల్ చూపించు అప్పుడు నమ్ముతాను సార్ అది ట్రిమ్ చేసుకున్నప్పుడు పోయా పోతాయి అందుకే నేను అసలు నా మిసాల్ మీద నేను చెయ్యవేను వేరే వాడి చేతికి ఇస్తాను కూర్చో ఏంటి నా మాటలేని కంగారు పడిపోయావు కదా నేను ఎంతేనయ్యా భయపెట్టేస్తుంటాను పట్టుపట్టి మరీ మంచి కూల్ సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు ఎంజాయ్ లేదు సార్ జాలార్పేటలో డ్రగ్స్కి సంబంధించి ఏదో ఇష్యూ జరుగుతుందని విన్నాను ఆ కేసు టేకప్ చేద్దాం అనుకుంటున్నాను రిపోర్టింగ్ సార్ వస్తున్నాను సార్ ఈ స్టేషన్లో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు 2 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సార్ ఇక్కడ డ్రగ్స్ పెడలింగ్ జరుగుతుందని విన్నాను నిజమేనా 1 ఇయర్ బ్యాక్ కొంతమంది కుర్రాళ్ళు దొరికారు సార్ కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదు అందుకని వదిలేశాను సార్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అలాంటిది ఏం లేదు సార్ చిన్నపిల్లలు కదా అందుకని విక్టిమ్స్ కింద కన్సిడర్ చేసి వదిలేశాను సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరగలేదు సార్ ఏమేంటి సార్ మిమ్మల్ని చూడగానే షాక్ అయ్యాను నేను మీ మీసాలకు పెద్ద ఫ్యాన్ సార్ మీరు అసలు మీసాలు తీయకుండా ఉంటేనే బాగుండేది సార్ మీసు ఉంటేనే చాలా బాగుంటారు మీరు అదేనా జాలర్పేట అవును సార్ అదే జాలర్పేట అదో పెద్ద జాతర సార్ మీరేమనుకోకపోతే ఒక మాట సార్ మళ్ళీ మీసాలు పెంచుతారు సార్ ఫీల్ అయినా నువ్వు మీసాలు లేకపోతే నా దగ్గర పనిచేయరా మీరు ప్రతి ఒక్కడు మీసం 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 అనుకుంటూ అది ట్రిమ్ చేసుకుంటుంటే బై మిస్టేక్ తగ్గిందయ్యా మెడలో బోర్డు పెట్టుకుందిరు కదా మీ ఇన్స్పిరేషన్తోనే నేను మీసం పెంచాను సార్ ఇంకెప్పుడు అన్నండి సారీ ఇప్పుడు చెప్పండి జాలర్పేట గురించి జాతరా గలగల జాలరీపేతరా గంగమ్మరా జలచర జీవితాలు మావిరా వెటయ్యరా లోకమే
సముద్రం మీద బతికే పెత్త పరుగులు లాంటి మామూలు జనం గురించి చెప్పావు, కానీ వాళ్ళ మీద బతికే పెద్ద చేపలు కూడా ఉంటాయి కదా. చాలా ఉన్నాయి సార్, కానీ వీళ్ళందరినీ శాసించే ఒక సొరచేప ఉంది. ఆ సొరచేపే కరుణ. జాలర్పేటకి యువరాజులా ఫీల్ అవుతుంటాడు సార్. కరుణ పేటలో నడిస్తే అందరూ లేచి దండం పెడతారు. రెస్పెక్ట్తో కాదు సార్, భయంతో. కూర్చోండిరా, కుర్చీలేయాలా? వీడు ఎంత ముదరంటే కళ్ళతో జనాలను కంట్రోల్ చేస్తాడు. ఏట్రా గోళ గోళ చేస్తున్నారు సార్? ఏమీ లేదు సార్, ఏవో చిన్న చిన్న గొడవలు. అందరూ మీరే ప్రెసిడెంట్గా ఉండాలంటున్నారు. కరుణకి మనిషి రక్తం అన్నా చేప రక్తం అన్నా ఒక్కటే సార్. చాలామంది పోలీసు వాళ్ళకి భయపడి ఏ నేరాలు చేయరు, కానీ ఈడి మట్టుకి మనవాళ్ళ ముందే మర్డర్ చేసి చాలా క్యాజువల్గా వెళ్ళిపోతాడు సార్. దీనికి తోడు వీడికి అమ్మాయిల పెచ్చ, చెట్టుకు చీరగట్టిన వదలడం. ఎలక్షన్ టైంలో మన పోలీసు వాళ్ళకి తెలియకుండా ఉత్తరాంధ్రకు మొత్తం డబ్బులు సప్లై అవుతున్నాయంటే దానికి మెయిన్ కారణం కరుణాయే. వాడి దగ్గర పనిచేసేది ఎవరెవరు? కరుణాకి రైట్ హ్యాండ్ శంకరు. కరుణ గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసు. జాలర్పేటలోని కుర్రోళ్ళని భయపెట్టో ఆశపెట్టో వాళ్ళ చేత నేరాలు చేపిస్తూ ఉంటాడు. కానీ జాలర్పేట వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే మాత్రం బయట వాళ్ళ నుంచి కాంట్రాక్ట్ కిల్లర్స్ని దింపుతాడు. అలాగే ఫిషింగ్ హార్బర్ అచ్చన్న, కమిటీ మెంబర్ చిన్న వీధి రాములు, డ్రైవర్ కోటి, ఇలా చాలామంది ఉన్నారు సార్. ఈ కరుణగాడు ఇలా తయారవడానికి మెయిన్ కారణం వాళ్ళ నాన్న వీరభద్రమే సార్. తెప్పలతో చేపల వేట మొదలెట్టి మొత్తం హార్బర్నే కబ్జా చేశాడు. తన తాతలాస్తి రాసిచ్చినట్టు జాలర్పేట మొత్తం తన కొడుక్కి రాసిచ్చాడు సార్. ఎనిమిదో వింత ఏంటంటే తను బతికుండగానే జాలర్పేటలో తన విగ్రహం పెట్టించుకున్నాడు. ఇప్పుడు వీరభద్రం సైలెంట్ అయిపోయాడు? పనుల్లో సైలెంట్ అయ్యాడు సార్, కానీ దుర్మార్గంలో కాదు.
క్లెయిమ్ ప్రూవ్ చేయడానికి డిఎన్ఏ టెస్ట్ అయినా ఫెయిల్ అవుతుందేమో కానీ వీళ్ళ క్యారెక్టర్స్ చూస్తుంటే అది ఖచ్చితంగా ప్రూవ్ అయిపోతుంది. వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళ మీద కేసులు ఏమి లేవు సార్. ఎనీ ఒపోనెంట్స్? అపోనెంట్స్ ఎవరు లేరు సార్. కానీ కోటి అని అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడని చెప్పాను కదా సార్, రీసెంట్గా ఆడితో గొడవ పడి మానేశాడని విన్నాను. ఏంటో గొడవ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు సార్. యండి సార్ని కలవాలండి. ఉండమ్మ నువ్వు, సార్ లోపల డిస్కషన్లో ఉన్నారు. అది కాదండి, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పంపించు పంపించు. ఓకే సార్ వెళ్ళమ్మా. చిన్ని రామా. చెప్పండమ్మా ఏంటి ప్రాబ్లం? నమస్తే సార్, నా పేరు సుజాత, ఇక్కడే జాలర్పేటలో ఉంటాం. మీరు పవర్ఫుల్ ఆఫీసర్ అని విన్నాను, నాకేమైనా న్యాయం చేస్తారేమోనని. మీకే ప్రాబ్లం ఉన్నా బయట కంప్లైంట్ చేయాలండి. కాదండి, కంప్లైంట్ ఇచ్చి 3 నెలలైంది సార్. 3 నెలలైందా? కూర్చోండి చెప్పండి ఏం జరిగింది. మా ఆయన పేరు వాసు, 3 నెలల నుండి కనిపించట్లేదు సార్. మిస్సింగ్ కేసు పెట్టాను కానీ ఎవరు ఏం చెప్పట్లేదు సార్. నేను ఈ స్టేషన్కి వచ్చి 2 ఏళ్ళవుతుంది సార్. ఇలాంటి మిస్సింగ్ కేసులు చాలా వస్తాయి సార్. వాళ్ళు సముద్రంలోకి వేటకెళ్తారు, మళ్ళీ కొన్ని రోజుల్లో వచ్చేస్తారు. ఈ లోపలే వీళ్ళకి కంగారు పడి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. మా ఆయన వేటకి వెళ్ళాడు సార్, కరుణ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి కనిపించట్లేదు. నేను ఎంక్వైరీ చేసి చెప్తానమ్మా, మీరు వెళ్ళొచ్చు. నా సమస్య అది కాదు సార్. ఒకవేళ నిజంగా చచ్చిపోతే సెవెన్ లేకుండా మీరు కేసు కొట్టేయరు. కేసు కొట్టేయకపోతే మున్సిపాలిటీ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇవ్వరు. అది కనుక లేకపోతే ఇన్సూరెన్స్ వాళ్ళు లచ్చన్నారు ఇవ్వరంట. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే వితంతు పెన్షన్ కూడా రాదంట సార్. ఎలా బతకాలి సార్? ఏంటమ్మో, నీ వాలకం చూస్తుంటే మొగుడు బతకటం కన్నా డెత్ సర్టిఫికేట్ తీసుకుని క్యాష్ చేసుకుని వెళ్ళిపోయేలా ఉన్నావు. సరే మేము ఎంక్వైరీ చేసి ఫోన్ చేస్తాం, నువ్వు బయలుదేరు. కృష్ణ, మొగుళ్ళేందే నాలాంటి ఆడది సుఖంగా ఉండలేదు సార్. కానీ ప్రపంచం అంతా ఆడదానికే సుఖం ఇవ్వాలనుకుంటుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. ఈలోపు ఏదైనా ఇబ్బంది అయితే మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఓకేనా? వెళ్ళండి. అమ్మా సుజాత, ఈసారి వచ్చేటప్పుడు పాపను స్టేషన్కి తీసుకురాకండి. ఇది మంచి చోటు కాదా సార్? అయినా పర్లేదు సార్, ఇప్పటి నుంచి తెలుసుకుంటే రేపు ధైర్యంగా ఉంటారు సార్. నాలా ఇబ్బంది పడరు. సార్ నమస్తే సార్, నా పేరు ముత్యం. ఈ నా షాప్కి వచ్చి నన్నే కొడుతున్నాడు సార్. లోపలేసాను సార్, నేను చూసుకుంటాను. ఎందుకురా, ఎందుకు కొట్టవండి? చూడండి సార్, మీసం బాగా ట్రిమ్ చేయమండి. మీసం తీసి నా చేతిలో పెట్టాడు సార్. ఇడు నా మీసం, నీకే ఉంది మరి మీసం. ఎవడరా నువ్వు? స్టేషన్లో ఏంటరా గొడవ? సార్ మీసం వచ్చేప్పుడు పెంచుతున్నాను సార్. నా పరువు తీశారు సార్. ఇడు బయట ఏదో గొడవలా ఉంది, ఒకసారి చూసి వస్తాను సార్. ఏంటా గొడవ సార్? సార్ ఏం లేదు సార్, ఆడు మేసన్ ట్రిమ్ చేయించుకోవడానికి వెళ్తే ఆడు మేసన్ తీసి చేతిలో పెట్టాడంట. రచ్చ రచ్చ చేస్తున్నారు సార్ స్టేషన్కి వచ్చి. కంప్లైంట్ తీసుకుని పంపించేవయ్యా? ఏం లేదు సార్, చిన్న పిటీ కేసు. బార్బర్ షాప్లో ఎవడో మేసన్ తీస్తాడంట, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్. ఆ మిస్సింగ్ కేసు ఫైల్ తీసుకురామంటారా? లోపల బిల్లు. ఈ మాత్రం దానికి మీరెందుకు సార్? మన వాళ్ళు డీల్ చేస్తారులేండి. తీసుకొస్తాను సార్. హే ఇక్కడ బార్బర్ ఎవరు? నమస్తే సార్. లోపలికి రా, వీళ్ళు డీటెయిల్స్ తర్వాత నోట్ చేసుకుంది. చూడాపి రామయ్యా. ఏం సార్ నన్ను పిలుస్తారు? షాప్ పాటు చేసిన ఆడైతే ఏంట్రో వాయిస్ రేస్ చేస్తున్నావు సార్? ఈడే సార్. మేసన్ ట్రిమ్ చేయమంటే మొత్తం తీసేసి రుబాబ్ చేస్తున్నాడు. కావాలని చేస్తావేడు సార్, ఏదో పొరపాటుని దిగిందంతే. కృష్ణ సార్, ఇందాక ఏదో మిస్సింగ్ కేసు ఫైల్ అన్నావు కదా? అవును సార్. తీసుకురా. ఓకే సార్. నిన్న రాత్రి ఎక్కడ ఉన్నారా? నిన్న రాత్రి ఏంటి సార్, మొన్న రాత్రి కూడా మా ఇంటి దగ్గరే ఉన్నాను. నిన్న రాత్రి జలాపేట బ్రిడ్జ్ దగ్గర ఏం చేస్తావు సార్?
అసలు నైట్ పూట బ్రిడ్జ్ దగ్గరకు మాకు ఎలా లేదు సార్. అది కరుణన్న ప్లేస్ సార్. వాళ్ళు ఎవరిని రానేరు అక్కడికి. వాళ్ళంతా మన సిట్టింగ్ వేస్తారు సార్ అక్కడ. అయినా ఆడేడు సార్. మేసన్ తీసినందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తీసుకొచ్చి లోపలేండి సార్ అంటే నన్ను కొడతాడు సార్. నేను ఏదో రేపు మర్డర్ చేసినట్టు ఆఫ్టర్ ఆల్ మేసన్ తీసాను అంతే కదా. అది పోయినోడికి పౌరుషం. మిస్టర్ని తక్కువగా చూస్తారా? దాన్ని ఎంత జాగ్రత్తగా పెంచుకోవడం తెలుసా నీకు? తెలుసా సార్, సార్ మేసాలకు అంత పవర్ ఉందని తెలివి తీశాడు సార్. ఇంకెప్పుడు ఆడు మేసే కాదు సార్, నా మేసం కూడా తీసుకోవాలి సార్. కొట్టకండి సార్, కొట్టకండి సార్, కళ్ళు తిరుగుతున్నాయి. అనవసరంగా ఎమోషనల్ అయ్యా. వీడు అసలే నా మేసం గురించి అడుగుతున్నాడు సార్. మీరు అడిగిన ఫైల్ సార్. మర్డర్ మానభంగం వచ్చేస్తేనే కదరా నేరం. అవతల ఫీలింగ్స్ హర్ట్ చేసిన నేరమే, అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ. రే ఆగు సార్, ఈడిది జాలర్పేటే. ఆ కరుణా దగ్గర డ్రైవర్గా పనిచేసిన కోటి ఈడు ఫ్రెండ్స్ సార్. ఎరా ఆ కోటిని ఎప్పుడు కలిసావు? అది సర్లే గానీ ఆ కోటి గారికి ఫోన్ చేసి సార్ స్టేషన్కి రమ్మన్నారని చెప్పు సార్. వాడు ఫోన్ నేను కలవట్లేదు సార్, ఎక్కడికన్నా వెళ్ళాడేమో. అవునరా, ఆ కరుణకి కోటిగాడికి ఏదో కొడవ జరిగింది కదా, ఏం జరిగింది? మీసాల్ రోజు గారు అడుగుతుంటే మాట్లాడవే. దిక్కులు చూస్తావేంట్రా, ఈయనే మీసాల్ రాజు, ఇప్పుడు లేవంతే. సారీ సార్. మీసాల్ రాజా? మరి మీసాల్ ఆయన మొహం ఏం చూస్తావరా, చెప్పరా? కోటిగాడు మంచోడు సార్. వాడు నాన్న జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కరుణ దగ్గరే డ్రైవర్గా పనిచేసేవాడు. అప్పుడప్పుడు క్యారం బోర్డు ఆడతాడు, ఎప్పుడు మీనాక్షి వెనకాలే పడతాడు. ఏ కోటి, 1000 రూపాయలు బెటరా, కొంచెం జాగ్రత్తగా ఆడరా. షాట్ పడదరా అక్కడ పెట్టరా. మీకు వెళ్ళగాని మాయా, అన్ని డబుల్ షాట్లో బలే ఇస్తారు తెలుసా. ఒక ఆయన వాడుకొని ఇంకొక ఆయన వేయటంలో వాడు తోపురా. డబ్బులు వచ్చేవారు ఇస్తాను బాబు. బకెట్ ఓడిపోయినాడు, ఇక్కడ అరువు పెట్టి అర్హత లేదు. డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టి కదులు. ఎక్కువ మాట్లాడుతున్నావు, డబ్బులు ఇవ్వని ఏం పిక్కుంటా పిక్కు. డబ్బులు ఏం అక్కర్లేదు కానీ వెళ్ళరా, వెళ్ళు, వదిలేనరా గొడవలు ఎందుకు. ఏట్రా కరుణన్న దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నావు, పొగరా నీ వదలరా, వదలు. చేయి తీయమంటే డబ్బులు కూడా తీయమని అర్థం. దానికి ఇంకో దప్పనం పెట్టాలా.
ఎందుకు వస్తారా ఊడిపోవటానికి? మాయా సాయంత్రం పార్టీ ఉంది, మన పడవ దగ్గరకు వచ్చి చెప్తా. రే మీనాక్షి దగ్గరికి వెళ్తున్నారా? తర్వాత చూసుకుందాం అవన్నీ. రేయ్ అది ఏమైనా గవర్నమెంట్ డ్యూటీయా? ఓ టెన్షన్ పడతా దాని చూడటానికి వెళ్తావు? అయినా అటు నుంచి ఏమన్నా ఉందా? ఉన్నట్టే ఉందిరా, అప్పుడప్పుడు నా కోసం హార్బర్కి వస్తుంది. ఏదో ఒకటి జరుగుతులే చూద్దాం. దా గాడ కాయను పడిపోయేంత ఈజీగా మీనాక్షి పడిపోతుంది అనుకుంటున్నాడు. మనసిచ్చి నచ్చ నిన్నుగా ఓ కలగా వచ్చేసావు కళ్ళకెదురుగా అలవైలాగ్యావు నన్ను పూర్తిగా కడలై పొంగ్యాను ఒక్కసారిగా తెలియలేదులే గగనమే తగిలనే కొంచెం బుల్లెట్ నేర్పిస్తావా? అద్దంతో యుద్ధమే అంతా నీ ధ్యానమే. బైక్ ఆగిపోయింది కోటి, పెట్రోల్ అయిపోయింది. కాగితం పడవనైనే తీరమే చేరనా నీదే నా ఏకాంతమంతటా నీ ఊసే పోదట. మీ నాన్న కోసం ఎందుకు ఎదుగుతున్నాడురా? ఇక్కడ కూడా వచ్చాడా? ఆడికేం పని ఉండదులే, కానీ మందు కోసం వచ్చి ఉంటాడు, నేను చూస్తాను. ఇదిగో కోటి మెత్తనపాలు పులిసెట్టాను, రాత్రికి కూడా అదే వినపడుతుందా కోటి? కాదు, ఎప్పుడు నన్ను మధ్యలో ఎట్టు మాట్లాడుకుంటారు మీరు? ఏం మాట్లాడుకోకూడదు అని ఒట్లేసుకున్నారా? మా అక్క చెల్లెల సంగతి నీకు ఎందుకులే, కానీ మీ నాన్న కోసం ఎదుగుతున్నాడు, వెళ్ళు. వెళ్తాలే వెళ్తాలే. దేవుడు, కొత్త జీవితం వచ్చింది, సెన్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా. నువ్వేం పని చేస్తున్నావు? నేను హార్బర్లో జట్టిమే చేస్తున్నాను, నెల నెల జీతం వస్తుంది. ట్యాక్స్ కడుతున్నావా? సంవత్సరానికి ఓ నెల జీతం పోద్ది. పోదేటి మరి, నాలాటోడు బతకాలి కదా. నాకు రేషన్ ఫ్రీ, జబ్బు వస్తే హాస్పిటల్ ఫ్రీ, నెలకోసారి పెన్షన్ ఫ్రీ. ఈ గవర్నమెంట్ వాడు మందు కూడా ఫ్రీగా ఇస్తే బాగుండేదిరా. ఫోన్లే, దానికి నా కొడుకున్నాడు కదా. మీరందరూ ఇలా కష్టపడుతుంటే మరి నేను జాలీగా ఎంజాయ్ చేయాలి కదా. తీసుకో. అమృతం లాంటి ఈ మందుకి ఎలాగా విలువేవరా? దేవుడు లాంటి ఈ దేవుడికన్నా విలువేవరా? నీ పేరు దేవుడని దేవుడిలో ఫీల్ అవ్వకు, తాగేసి ఇంట్లోనే పడుకో, రాత్రి అంతా తిరగలేక చేస్తున్నా. ఎప్పుడు గ్రీటింగ్ కార్డ్ బండిక్కిలో పెట్టుకొని తిరగడమేనా, లేదా మీ వాడికి ఏమైనా ఇచ్చేదొందా? ఇద్దామని అనుకుంటున్నానే, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఇలాగే ధైర్యం కోసం ఎదురు చూస్తుండు, మీ వాడు దేన్నో ఒకదాన్ని తగులుకుంటాడు. ఎరా జైలు
అంటే భయపడుతున్నారంట. నేను మొన్న వెళ్ళొచ్చానన్నయ్య, నాకు కొంచెం భయంగా ఉందన్నయ్య. అసలు ఇప్పటివరకు జైలుకు కూడా వెళ్ళలేదు. ఇల్లు అక్కడ రమణమ్మ కొట్టుపక్క సందులో అన్నయ్య. నువ్వు ఎక్కడ పడుకుంటావు? ఈదిలో పడుకుంటానన్నయ్య. బయటికి వెళ్ళాలంటే? సముద్రంలోకి వెళ్తానన్నయ్య. ఎరా, పడుకోవడానికి చోటు లేదు, బాత్రూమ్కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి, తినడానికి తిండి లేదు, అది జైలు అయితే అన్నీ ఉంటాయిరా. ఇప్పుడు ఇల్లు కన్నా జైల్లో చాలా సౌకర్యంగా ఉంటుంది, ప్యాలెస్లా ఫీల్ అవుతావురా. ఇదేం పెద్ద విషయం కాదురా. మన సరుకును షిప్ ఒకటి వస్తుంది, ఆ సరుకుని సముద్రం మధ్యలో దించేసి వాటిని పోలీసులకి తెలియకుండా మన గోడౌన్లకి తరలించండి. మీరెవరు పోలీసులకి భయపడరు కదా? కరుణ డ్రగ్స్ తెప్పించాడా? కుర్రాలు చెప్పారు సార్, నాకు పెద్దగా తెలియదు. కృష్ణ సార్, ఆ షిప్ ఎయిర్పోర్ట్కి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. కరుణ, నన్ను గుర్తుపట్టావా? నేను మీనాక్షిని. రోజు నీకోసం హార్బర్కి వచ్చేదాన్ని, కానీ నువ్వే నన్ను చూడలేదు. ఆ రోజు ఎవరో తప్పు చేస్తే నువ్వు అతన్ని కొడుతున్నావు కదా, నేను అక్కడే ఉన్నాను. కమ్యూనిటీ హాల్ దగ్గర అందరు నేను గొప్పగా మాట్లాడుతుంటే అలానే చూస్తుండిపోవాలనిపించేది. నువ్వు బుల్లెట్ డ్రైవ్ చేస్తే నాకు చాలా ఇష్టం. ఒకరోజు నీ బుల్లెట్ డ్రైవ్ చేయాలనిపించి ఇదిగో కోటీని కూడా అడిగి నీ బుల్లెట్ తోలాను, అలానే తోలుతూ ఉండిపోవాలనిపించేది. ఏదో సరదాగా అడిగిందన్న, అందుకని. కరుణ, నీకోసం ఈ గ్రీటింగ్ కొన్నా. రే, ఆగాగాగు. ఏంటండి సార్? మీనాక్షి ఫ్లవర్ కరుణకి ఇచ్చిందా, కోటికి ఇచ్చిందా? చెప్పాను కదా సార్, కరుణకే ఇచ్చిందని. రే, కరుణకే ఇచ్చింది సార్. వాడు రౌడీ కదా. మనందరికీ వాడు రౌడీ సార్, కానీ మీనాక్షికి మాత్రం అతనే హీరో అనుకుంటా. నువ్వు ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకో. మీనాక్షి వచ్చిన తర్వాత నెమ్మదిగా అడుగు, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. మీనాక్షి, మీనాక్షి, నిన్నే కోటి చెప్పింది నిజమేనా? చాడీలు చెప్తున్నావా? నేను మాట్లాడుతుంటే ఆడికి సమాధానం చెప్తావేటి? హే, ఏంటని బాధ? నీ ఆ కరుణకి నీకు ప్రేమేటే? వాళ్ళు అసలు మంచి మనుషులే కాదు. మీ బావ కనిపించకుండా పోవడానికి కారణం వాళ్ళే తెలుసా? ఏయ్, నువ్వు లేని పోని విషయాలు మధ్యలోకి తీసుకొని రాకు. కరుణ లాంటి వాడు నన్ను ఇష్టపడుతున్నాడని కుళ్ళుకున్నావు కదూ. ఛాన్స్ దొరికింది కదా అని ఆయన మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోతే దానికి దీనికి లింకెట్టేస్తున్నావు. అవును మరి, నువ్వు బాగుపడితే నేనే కుళ్ళుకుని ఏడుస్తాను. వాళ్ళు ప్రేమించే మనసులు కాదు మీను, నన్ను నమ్ము. కోటి, ఇంకోసారి నువ్వు ఇలా చాడీలు చెప్పావంటే కరుణాకి చెప్తాను. మా మధ్యలో ఎవరు వచ్చినా ఊరుకోను.
అసలు కరుణ ఎలాంటి తెలుసా నీకు? ఈ పేటకి కరుణ హీరో. ఏంటి నువ్వు హీరో అనుకుంటున్నావా? ఏ నువ్వెవడు మా ఇంటికి వచ్చి నాకు చెప్పడానికి? ముందు గడిసి దొబ్బే. నీలాగనే ఎప్పుడు ఉండాలనే వలచిన విడిచిన నవ్వుతూ ఎగరని స్వేచ్ఛగా ఎన్నడూ తోనే నీలా ఉండగా జ్ఞాపకం పదిలమే నిండుగా అనాదారులే మారగా సగాను సగాను అన్నయ్య మీనాక్షి నీకోసం వచ్చింది. మీనాక్షి అని పేరు పెట్టి పిలుస్తావేంట్రా? ఎర్రు మేడం అని పిలు. మీనాక్షి ఇంటి పక్కనే కదా మీ ఇల్లు, దాన్ని వెళ్ళి తీసుకొచ్చే. ఈ టైంలో సరే. ఇక్కడే ఉండు, మళ్ళీ దింపాలి కదా. మా దగ్గరకు వచ్చి ఇడ్లీలు తిన్నావు, మీ ఏరియాలో పళ్ళు ఇడ్లీలు ఆడుతున్నారు ఏంటి? ఎంత మాట అనిసినావు, మా దగ్గర ఇడ్లీ నోట్లో ఎట్టుకుంటే కరిగిపోద్ది. కరుణతో పనుండి వచ్చినాను. కరుణతో పనా? ఆడితో బిజినెస్ ఏమన్నా ఆడుతున్నావు ఏంటి? కాముగా ఇడ్లీ తినకుండా నీతో చెప్పడం నా బుర్ర తక్కువ పని. ఆ జోకేటో చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. ఏం లేదురా, రోజు నేను పడిపోతే మీరు మోసుకొచ్చేవారు కదా, రాత్రి మీరు పడిపోతే నేను మోసా. నీలాగ తాగి రోడ్డు మీద పడిపోలేదు, ఇంటికి వచ్చి పడిపోయాం. ఏదో లేరా, మందు ఎంత రోడ్డైనా పడేస్తుందని రాత్రి మీ ఇద్దరికి అర్థమైంది కదా. మామా రెండు టీ ఇవ్వే. టీ తాగితే తాగింది కదరా, ఓ రెండు ప్యాకులు అయ్యండి. మాయా పొద్దున్నే సీట్లు పెట్టావు, ఎవరిదో మాయా పుట్టినరోజు? ఏం లేదురా, కరుణగడికి సడన్గా ఎంపీ సంబంధం వచ్చిందంట. కుర్రాళ్ళందరూ సంబరాలు చేసుకుని ఈ స్వీట్లు ఆటలు పంచుతున్నారు. మీ ఇద్దరు కూడా వెళ్ళి ఆ జంతుకులో కార్పోసో తెచ్చుకుంటే మళ్ళీ సాయంకాలం తాగాలి కదా, మంచింగ్లోకి ఉపయోగపడద్ది. అక్క స్వీట్ తీసుకోక్క. ఏట్రా నీ బర్త్డేనా? కాదక్క, కర్ణానికి ఎంగేజ్మెంట్ అవుతుంది, స్వీట్ తీసుకోక్క. అక్క స్వీట్ తీసుకోక్క. అర్జున్గా మాట్లాడాలన్నయ్య. ఏట్రా? మీనాక్షి దగ్గర ఫోన్ చేస్తుందన్నయ్య. సాయంత్రం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి కలుస్తానని చెప్పు. ఏటి వెళ్ళు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఏం జరుగుతుంది? నిశ్చయదార్థమైంది. మరి నా పరిస్థితి ఏంటి అంటే? కరుణ ఈ టైంలో జోక్స్ ఏంటి? నిజంగా ఏంటిది?
నీతో నాకు జోక్స్ ఏటే. మొన్న ఈ మధ్యనే ఒక పెద్ద సంబంధం వచ్చింది, నాన్న కూడా ఓకే అన్నాడు, 3 నెలల్లో పెళ్ళి. మరి నా సంగతి ఏంటి అంటే, నన్ను నిజంగా వదిలేస్తున్నావా? కరుణా, నేను చాలా ప్రేమించాను, నీకు అర్థం కావట్లేదా? ఏటే ప్రేమించేది, నీకు నాతో పడుకోవడమే గొప్ప విషయం. నీకు డబ్బు కావాలంటే ఇస్తా, నీకు ఒక ఇల్లు తీసి పెడతా, నిన్ను బాగా చూసుకుంటానే. ఇంతకన్నా ఇంకేం కావాలి? వర్షం పడుతుంది, పద వెళ్దాం, వెళ్దాం ఇక్కడ నుంచి. డబ్బు కోసం నీ దగ్గరకు వచ్చాను అనుకున్నావా? నేను ఎలా కనిపిస్తున్నాను రా నీకు? ఏంటి సౌండ్ మారుతుంది? ఏంట్రా సౌండ్ మారేది? నీలాగా నా దగ్గర డబ్బు లేకపోతేమో గానీ హీరో లాంటాడు అనుకున్నా. నేను ఎప్పుడు హీరోనే, నీకే హీరోయిన్ అయ్యే అర్హత లేదు. ఓవే పతివ్రతలా మాట్లాడుతున్నా? నాన్న ఎన్నో అబద్ధాలు ఆడితే పుట్టిన ఆడదానివి, నువ్వు నాకు చెప్తున్నా దొంగం. చంపేస్తా, 100 అదుపులో పెట్టుకో. ఏటే ప్రేమించేది, నీకు నాతో పడుకోవడమే గొప్ప విషయం. మీను మీను రోజుల నుండి చూస్తున్నానే, ఏమైందో చెప్పు. ఇదేటిది పలకరించకుండా వెళ్ళిపోతుంది అన్నా? అన్నా నీకు తెలుసా, మన మీనాక్షికి అన్నాను వదిలేశాడంట. నాకు ఎప్పుడో తెలుసురా వదిలేస్తారండి, దానికే తెలియక లింగ్లింగ్ మని తిరిగింది. ఏ మీనాచే, మన ఆడవాళ్ళంతా ఇంతేనే, ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని వదిలేసి ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళనే నమ్ముతాం. మీ నీకు ఇష్టమైన చేపలు తీసుకొచ్చా, ఇగురెట్టేసావు అనుకో, మళ్ళీ వస్తా. సరే. ఏయ్ చాక్లెట్ తింటావేటి, చదువుకోకుండా. మీనాక్షి ఏంటి ఆలోచిస్తున్నావు? ఇష్టం ఉంటే పని చేయ, లేకపోతే వెళ్ళిపో. హలో కోటి. మేడం చెప్పు. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి, నీకు కుదురుతుందా? ఒంటరిగానా, ఏమైనా ఇబ్బంది ఉందా? నేను వచ్చాక చెప్తానులే, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అలా 6 గంటలకి డేవిడ్ అలా పడవుంది కదా. సరే నేను అక్కడికి వస్తాను. మాయా, రే అప్పుడే రెడీ చేసేవా? రే 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 రే, మన రేపు కూర్చున్నారా, మీను వస్తాను అందరా. ఓహో అప్పుడే బాగా కలిసిపోయారా? అంతేలేరా, బాధలో ఉన్నప్పుడు మాత్రం పెండు కావాలి, గర్ల్ ఫ్రెండ్ వస్తే పెండును కూడా పక్కకు పోయి ఆడుకోమంటావు అంతేనా? ఫ్రెండే కదరా, బాధల్లో ఉంది వదిలే పోనీ. ఓ మీరిద్దరు పార్టీ చేసుకుంటున్నారా? సర్లే కొట్టి. ఏ ఇబ్బంది లేదు. చూసావరా ఏం తెలియనట్టు ఏం యాక్టింగ్ చేస్తుందో. మీ ఇద్దరు పార్టీ చేసుకుంటున్నారా అంట. అమ్మా మీరే ఉండండి ఇక్కడ, నాది నేను తీసుకొని పోతాను, మీది మీరు చేసుకోండి. రేపు కలుద్దాం లేరా? నువ్వు కలిస్తే అంతా, కలవకపోతే అంతా. అబ్బా మెంట్లాడు. ఇదిగో ఎన్ని రోజులు అలా బాధపడుతూ కూర్చుంటావు? నాకొద్దు, నువ్వు కానీ. మగాళ్ళు లవ్లో ఫెయిల్ అయ్యారనుకో, గడ్డాలు పెంచుకుంటారు, లేదా మంత అవుతారు. నీకు గడ్డాలు పెంచుకునే అవకాశమే లేదు, ఒకసారి ట్రై చేయి. మనసులో అనుకున్నది బయటికి ఈజీగా వచ్చేస్తుంది,
మనస్ఫూర్తిగా మాట్లాడతాం. సరే, తాగాలంటే తాగు, లేకపోతే లేదు. ఇదేటి ఇంత చేదుగా ఉంది. మందు ప్రాసం జరిగేటప్పుడు వచ్చే మొదటి డైలాగ్ అదే. వద్దు, ఇది రెండో డైలాగ్ కానీ. సరే, నెమ్మదిగా తాగి సరే, ట్రై చేయి. ఇప్పుడు నిన్ను మీను అని పిలవచ్చా, లేదా మేడం మేడం అని పిలాలా? ఇంకో పెగ్గేవా? అసలు నేను అది మాట్లాడడానికే వచ్చాను. నువ్వు చాలా చెప్పావు కానీ నేనే వినిపించుకోలేదు. నిన్ను అవమానించాను కోటి, సారీ. ఇప్పుడు ఆ సారీ లేవన్నీ ఎందుకు? మీను అని పిలుస్తలే, సరేనా? హీరోలా ఉంటాడా? నా అన్నే లవ్ చేశాను. ఆడిపేటకేమో రాజు, నేను రాని అనుకున్నాను. చిచ్చి, ఓవర్ యాక్షన్ చేశాను. నువ్వు రాణి అనుకుని అతను రాజు అనుకోవడానికి ఇదేమి రాజుల కాలం కాదు, ఇది జాలారిపేట. డబ్బున్నోడు డబ్బు లేనడు అంతే. అసలు ఆడు పెళ్ళెలా చేసుకుంటాడో నేను చూస్తాను. ఆడింటికి వెళ్ళి ఆయన కాబోయే పిల్లానికి మొత్తం చెప్పేస్తాను. ఆడు నీదైనా చేయాలి. వదిలేయి, అసలు ఇవన్నీ తెలియకుండా వాళ్ళు ఉన్నారనుకుంటున్నావా? ముందు ఎంజాయ్ చేయి. రే కోటి, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేస్తే మంచి వాళ్ళని చూసి ప్రేమించరా. నాలా మోసపోకు. నేను నా లవ్లో మోసపోలేదు కానీ అనుకున్నట్టు కూడా జరగలేదు. అవునా? ఎవరు, ఏమైంది? నేను హార్బర్లో ఉన్నప్పుడు రోజు నా గురించి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి నా కోసం వస్తుంది అనుకునేవాడిని. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. బుల్లెట్ నేర్పించినప్పుడు కూడా నాతో కలిసి తిరగడానికి అనుకున్నా కానీ బుల్లెట్ మీద ప్రేమ ఉంది అనుకోలేదు. అందుకే నేను మోసపోలేదు, అనుకున్న జరగలేదు అంతే. ఇప్పుడు ఎలాగో సెకండ్ హ్యాండ్ అయిపోయాని ఛాన్స్ తీసుకున్నావు కదా. అలా అనుకుంటే ఉంచుకుంటా అని అడిగేవాడిని. పెళ్లి చేసుకుంటావా అని ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నా. ఒప్పుకుంటావా చెప్పు. నేను ఆడితో పడుకున్నప్పుడు నువ్వు బయట కాపలా కాసావు కదా, ఇంటికి కూడా నువ్వే తీసుకెళ్లావు. ఇప్పుడు పెళ్ళంటున్నావు. ఆడితో ప్రేమ నిజం అనుకుని తిరిగావు. నిజం కాదని తెలిసింది, అంత మాత్రానికి సెకండ్ హ్యాండ్ అయిపోతావా? నిజంగా నేనంటే నీకు ఇష్టం ఉంటే అక్కడ ఉద్యోగం కూడా మానేస్తాను. హ్యాపీగా ఒక బోట్ లీజ్ తీసుకుందాం, సొంతంగా వ్యాపారం మొదలెడదాం, ఓనర్లాగా ఉందాం. కోటి, నువ్వు ఇప్పుడు చెప్పినట్టు మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకి గొడవ జరిగినప్పుడు ఎప్పుడైనా నువ్వు కోపంలో బెడ్ మీద ఆడు బాగున్నాడా నేను బాగున్నానా అన్నప్పుడు నేనేం చెప్పాలో అది కూడా నువ్వే చెప్పు. నేను ఆలోచిస్తాను. అక్కడ కూడా నేనే బాగుంటాను, ఆ క్వశ్చన్ కూడా రాదు. ముందు పెగ్గేయి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కోటిగా నీతో మాట్లాడేటట్టు కదా, ఎప్పుడు నిధి ఆశ. ఒకసారి అడి గురించి కూడా ఆలోచించు. నీకు డబ్బు కావాలంటే ఇస్తా, నీకు ఒక ఇల్లు తీసి పెడతా, నిన్ను బాగా చూసుకుంటానే, ఇంతకన్నా ఇంకేం కావాలి? ఆడితో ప్రేమ నిజం అనుకుని తిరిగావు, నిజం కాదని తెలిసింది, అంత మాత్రానికి సెకండ్ హ్యాండ్ అయిపోతావా? ఏటే ప్రేమ చేదే, నీకు నాతో పడుకోవడమే గొప్ప విషయం. పెళ్లి చేసుకుంటావా అని ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతాను, ఒప్పుకుంటావా? కోటి, కరుణ దగ్గర ఉద్యోగం మానేస్తా అన్నావు కదా, ఉద్యోగం మానే. మాయేమో ఎలా నా
పని మానేసి ఎక్కడికి వెళ్తావు? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తావు? ఇడ్లీ బండి పెట్టుకుంటావా? చెప్పు. జలార్పేటలోనే ఒక బండి పెట్టిస్తా. అదే ఫిషింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అది నేను చేస్తున్నాను కదా. కావాలంటే నా బోట్లో వెళ్ళి ఫిషింగ్ చేసుకో. సొంతంగా చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. అవసరం ఏంటి? అయినా నువ్వు వాడి దగ్గర పని మానేసావు కదా. ఈ టైంలో కెలుక్కోవడం అవసరం మనకి. కరుణగాడు వదిలేసిన తర్వాత వేరే వాడితో తిరుగుతున్నా. అదేంటి ఇలాగంటావు? నీ కొడుక్కి డాకుల సీట్లు తీసుకున్నాక నువ్వు రెండో పెళ్లి చేయలేదా? మా కొడుకున్నాయో ఆడదనుకున్నాయో? కోటిగడ్డి పడిపోయింది తెలుసానయ్యా. ఇంత ఈజీగా పడిపోతుంది తెలుసుంటే నేను కూడా ట్రై చేసామంటారా? రే ఇంతేనట్రా మీ జీవితాలు. ఇంకా రేపు కోటిగాడు నచ్చకపోతే నీ దగ్గరకు వస్తా. పెళ్లి చేసుకుంటా ఉంచుకుంటావా? ఇప్పుడే బోట్ ఓనర్ ఫోన్ చేశాడు. ప్లీజ్ అడ్వాన్స్ ఇచ్చేద్దాం. కూర్చో కూర్చో. ఏమైందో తెలియదురా దొంగన కొడుక. మేడం మేడం అని చెప్పి ఇప్పుడు బండి మీద కూర్చోపెడతావా? దాంతో రొమాన్స్ చేస్తావా ఊరంతా? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అనియా. నా పక్క నుండి గోతులు తవ్వుతావా? నువ్వు వదిలేసావు కదనియా. వదిలేకుండా పెళ్లి చేసుకుంటే రోజు నేను బయటికి వెళ్ళగానే పక్కలో పడుకుంటావా? అదేంటని అలా అంటావు? నేను ఎప్పటి నుంచో మీను లవ్ చేస్తున్నా అనియా. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామనియా. అయినా నువ్వు కూడా వదిలేసావు కదా, ఇంకేటని ఆ ప్రాబ్లము? దాన్ని నేను ఉంచుకుంటానే లేక చంపుకుంటాను. అది నాది.
నువ్వెవడరా మధ్యలో రావడానికి? ఉంచుకోవడానికి చంపుకోవడానికి అది బొమ్మ కాదు, ఆడపిల్ల. మీనాక్షికి నేనంటేనే ఇష్టం. ఏంట్రా నోరులేస్తుంది? అనే అనే వదులని అనే అనే వద్దనయా అనే నా తప్పే ఉందని అది నిన్ను ప్రేమించి నాకు సమానం అయిపోయావా? బైక్ మీద ఎగ్గించుకొని చెవి కొరుకుంచుకుంటావా? సొంత వ్యాపారం స్టార్ట్ చేస్తావా? ఎర్రదోలా కనిపిస్తున్నానా నీకు? చచ్చిపోయేటట్టున్నాడనియా. గుర్తు పెట్టుకో కరుణ, ఎప్పుడైనా మన కింద పనిచేసే పని వాళ్ళని మన వాళ్ళ ముందు ఏమీ అనకూడదు. క్షమించినట్టు నటించాలి. అన్ని కుర్చీలో కూర్చోపెట్టండి. అదే ఒకటి దాని మీద కూర్చో. చేసిందేదో చేసావు, మా దగ్గర ఎప్పటి నుండో పని చేస్తున్నావు, క్షమం చేస్తా. మీరందరూ వెళ్ళిపోండిరా. పోండిరా, పోరా, వెళ్ళు. నీకు కరెక్ట్గా వారం రోజులు టైం ఇస్తాను, అది నువ్వు ఊరోజులు వెళ్ళిపోండి. అన్నయ్య 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 చెప్పేది విని అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతావన్నయ్య? చిన్నప్పటి నుంచి జాలారిపేట నా జీవితం అన్నయ్య, వదిలి వెళ్ళలేనన్నయ్య. ఒక్కసారి ఆలోచించన్నయ్య. రే, నా ముందుంటే మీ ఇద్దరిని చంపేస్తాను. మీకున్నది వారం రోజులు మాత్రమే, చూసుకో మరి. వారం రోజులు అంటే నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య, ఇంకొంచెం టైం ఇవ్వన్నయ్య. సరే ఆలోచించాను రా. నాకు నచ్చినప్పుడల్లా మీనాక్షిని నువ్వు తీసుకొని రావాలి. రాత్రి బోటు దగ్గరికి తీసుకొచ్చాయా? ఏం చేద్దామంటావు ఇప్పుడు? వారం రోజులు వెళ్ళిపోమంటున్నాడు, ఎక్కడికి వెళ్తాం? ఉన్న డబ్బులన్నీ బోటుకి ఇచ్చేసి కూర్చున్నాం. వేరే దారేం లేదా? అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా ఆడి దగ్గరికి వెళ్ళాలి. తీసుకెళ్ళు. ఎవడొద్దన్నాడు? ఆడు అడిగినప్పుడల్లా తీసుకెళ్ళు. నాకు ఆడేం కొత్త కాదు, ఆడికి నేనేం కొత్త కాదు. ఈ పరిస్థితి నీకు కొత్త అంతే. అసలు బుర్రుండే మాట్లాడుతున్నావా? అదే బుర్ర నీకుంటే నువ్వు ఆలోచించు. నేను ఏరియా వదిలి ఎక్కడికి వెళ్ళను. ఇంకా చెప్పాలంటే ఎవరైనా బెదిరిస్తే చావడానికైనా సిద్ధంగా ఉంటాను, కానీ ఈ పేటను వదిలి ఎక్కడికి వెళ్ళను. అసలు ఆడేవాడు మనల్ని కనిపించకుండా వెళ్ళిపోమడానికి, ఆడికి మనల్ని చూడడం ఇష్టం లేకపోతే ఆడనే వెళ్ళిపోమను. ఆడేమైనా దేవుడా లేక ఈ పేటకే రాజా? ఈ డ్రెస్ బాగానే ఉంది కదా. అసలు విడిచిన ఆప్షన్స్ చూసారా? వీళ్ళిద్దరూ ఒకవేళ ఊరు వదిలి బయటకు వెళ్ళిపోయారనుకో, వీడియోగా సాటిస్ఫై అవుతుంది. లేదనుకో, మీనాక్షి కరుణతో ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉంటుంది. కరెక్టే సార్. ఇప్పుడికిప్పుడు వెళ్ళమంటే ఎలా వెళ్తారు? వెళ్ళలేరు. అప్పుడు ఆటోమేటిక్గా కోటి మీనాక్షిని తీసుకుని కరుణ దగ్గరికి వెళ్లాల్సిందే. తప్పదు సార్. అయినా మనం ఎన్ని సంబరాలు చేసుకున్నా దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ పేదోడికి ఇంకా స్వాతంత్రం రాలేదు సార్. అలా చూస్తున్నావు? ఆడు మీనాక్షిని తీసుకొస్తాడా లేదానా? మన దెబ్బకి ఈ రాత్రికి వాళ్ళిద్దరు కలిసి జంప్ అయిపోతారు చూడు. ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి వదిలేశాను, లేకపోతే నా కొడుక్కి ఉండేదా? అన్నయ్యా, ఆ కోటిగాడు నిజంగానే మీనాక్షిని తీసుకొస్తున్నాడు అన్నయ్య. డబ్బుకి ఎక్కువ పవర్ అనుకుంటారు, కానీ అసలైన పవర్ భయానిదేరా.
నువ్వు వెళ్ళరా, నేను పని కానించుకొని ఇంటికి వెళ్తాను. సరే అనియా. ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే రావాలి. కూర్చో, నువ్వు బయట వచ్చేరా. నువ్వు వస్తావని నాకు తెలిసే. ఇక్కడ ఉన్నా వెయిట్ రా, బయట వెయిట్ చేయి. రే కోటే, అది నా కాబోయే పెళ్ళం, నేను ఇక్కడే కూర్చుంటాను. త్వరగా పని కానిస్తే ఇంటికి వెళ్ళాలి. సిగ్గు అనిపిస్తుందా, భయం అనిపిస్తుందా? సార్, అవును కరుణ, అటాక్ విధానం ఎలా ఉంటుంది? మూడు రకాలుగా ఉంటాయి సార్. మొదటిది ఎవరైతే పరుగుగా బతుకుతున్నారో వాళ్ళని అవమానిస్తారు సార్. రెండోది దారిలో ఎలా ఎలా అవమానిస్తాడు? ఏంటి సార్ అవమానం అనగానే అలా అయిపోయారు? మీకేమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఏంటి సార్కి అవమానం? ఏంట్రా, ఆయన మీసాల రాజు. సారీ సార్. చెప్పు చెప్పు, ఎలా అవమానిస్తాడు? దొంగతనం అంటగట్టడం, నలుగురితో కొట్టించడం, గుండు కొట్టి గాడిద మీద తిప్పటం, అలా చేస్తారు సార్. గుండు గీస్తే గీయించేసుకుంటారా? అలా ఎవడైనా గట్టిగా కనపడితే వలేసేస్తారు సార్. మీ ఊర్లో కరుణ ఒక్కడే వేస్తాడా లేకపోతే వేరే ఎవరైనా వేస్తారా? మిగతా వాళ్ళు చేపలు కొడతారు సార్, ఈడు ఒక్కడే మనుషులు కొడతాడు. అంటే నా మేసం కూడా కరుణయే సార్? సార్ నాకు డౌట్ సార్. ఇప్పుడు దాకా కరుణ గురించి అడిగి ఇప్పుడేంటి సార్ అవమానం గురించి అడుగుతున్నారు? ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నావా, నువ్వు మాకు చేస్తున్నావా? నోరు మూసుకుని ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు. సరే చెప్పు. ఇప్పుడు ఆ కోటిగాడు అంత చేసిన తర్వాత కూడా ఆ కరుణ వదిలేశాడు వాణ్ణి? సార్ మెయిల్ వచ్చింది సార్. ఓకే. ఏంటిది సార్? మనం అడిగిన ఇన్ఫర్మేషన్కి మెయిల్ వచ్చింది సార్. హార్బర్కి రీసెంట్గా చేరిన షిప్స్ లిస్ట్ సార్ ఇది. చెప్పు, వదిలేశాడా? కరుణ రాజకీయాల్లోకి వస్తున్నాడు కదా సార్, ఈ టైంలో మళ్ళీ అలా చేస్తే పేటలో బ్యాడ్ అవుతాడని కళింగపట్నం నుంచి రౌడీని తీసుకొచ్చాడు సార్. Ha ha ha!
వచ్చారా? పదండి రా. అనియా, మనం కోటీనేసేయడానికి కళింగపట్నం కుర్రల్ని పంపించాం కదా, అది మన స్కెచ్ అని మన కుర్రలకు తెలియదు అనియా, అందుకే అలా జరిగింది. పడింది కొన్ని రోజుల కోటిని వదిలేయండి. ఏ మాయా, ఇప్పుడు ఆ కరుణ పుండు మీద కారం జల్లినట్టున్నాడు, ఏటి చేస్తాడు ఏటో అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. రే, నాకేం చేయాలో తెలుసు, నేను చూసుకుంటా కదా, వదిలే. ఏట్రా నువ్వు చూసుకునేది? రే, ఈడు తొట్లో పీతలంటాడురా, ఈడు ముందుకెళ్ళడు, వెళ్ళి వాళ్ళని వెనక పట్టుకుని లాగుతుంటాడు. అయినా ఆ గుడి ఎదురుగుండా స్థలంలో విగ్రహ ప్రతిష్టాపన అంట, అందరూ ఆ గొడవలో ఉన్నారు, మనల్ని ఎవరో పట్టించుకోరు. ఏదేమైనా కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాడి మీద కోపం కంటే కూడా మనం బతకడం చాలా అవసరం. అంటే ఏటే, మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? అంతా నీ వల్లేనే, వాడు హీరో హీరో అని తిరిగావు, బయట రోడ్డు మీద ఉన్న చెత్తని ఇంట్లోకి తీసుకొచ్చావు. ఇది ఎప్పుడు ఇంతే ఆవేశంలో అన్ని మీదకు తెచ్చుకుంటుంది. నిజంగా ఈరోజు మన పేట వాళ్ళు లేకపోతే నిన్ను చంపేసేవాళ్ళు. నా వల్లే కదా నీకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఈగోలు మనకి? అసలు ఆడిపైన నాకు ఎలాంటి కోపం లేదు. నాకు నువ్వు ఉంటే చాలు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఆ బోర్డ్ డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మనం ఎక్కడికైనా వెళ్ళి చిన్నో దిగం చేసుకొని బ్రతికేద్దాము. భయపడి నిర్ణయం తీసుకున్నావా? నిజంగానే వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వేదైనా అనుకో, నీతో కలిసి ప్రశాంతంగా బ్రతకాలనుంది కోటి. భయంతో బతకడం కంటే ధైర్యంగా చావడం మేలని నువ్వే నాకు చెప్పు. నాకేం కాదు, నా సంగతి నేను చూసుకుంటా. అయినా మనం ఊరు రోజులు వెళ్ళాలంటే మనం కుటుంబాలతో కలిసి వెళ్ళాలి. 2 రోజులు టైం ఇవ్వు, నేనే అన్నీ చెప్తా, ఆలోచిద్దాం. మా కుటుంబం తరపున పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. ఆగండి ఆగండి. ఎందుకు రై చెప్పట్లు? రారా. మా అబ్బాయి కరుణ రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడు. ఏ చిన్ని, ఇలారా. ఆ వస్తున్నా అన్నయ్య. ఏటన్నయ్య? ఇదిగో చాక్లెట్ తీసుకో, తీగుంటే తీసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకా చాక్లెట్స్ కావాలా? కావాలన్నయ్య.
నేను చెప్పింది తీసుకెళ్తాను వస్తా. నువ్వు ఏమనుకున్నా సిగ్గులేదా? వెళ్ళి ఇక్కడి నుంచి. నీకెందుకు నేను చాక్లెట్లు ఇస్తే? హే వెళ్ళే హే ఇక్కడి నుంచి. చిన్ని నువ్వేంటి? ఎవరు పడితే అల్లిస్తే తీసేసుకున్న చాక్లెట్స్? మనోడే కదా చాక్లెట్ ఇస్తే ఏమైంది తీసుకుని ఇవ్వచ్చు కదా. నీకు తెలియదు తాతయ్య, వాళ్ళు మంచోళ్ళు కాదు. మంచోళ్ళు కాదా? ఏమైందమ్మా? ఇలాంటివన్నీ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో చాలా కామన్. ఏజెంట్గా నేను చాలా చేశాను కదా. డెత్ సర్టిఫికేట్ లేకుండా ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తారా అండి? మామూలుగా అయితే ఉండదు, నువ్వు కాబట్టి మేనేజ్ చేద్దాం. సరే కానీ ఈసారి వచ్చేటప్పుడు టీతో సరిపెడతావా, పూరి కూర అలాంటివి ఏమైనా పెడతావా? ఒకవేళ మీ ఆయన తిరిగి వస్తే? అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి? నా ఉద్యోగం పోతుంది కదా. మీరు అన్నట్టు మా ఆయన తిరిగి వస్తే మీ డబ్బులు ఎలా అయినా కట్టేస్తానండి. వద్దొద్దు, అది నాకు చాలా రిస్క్ కదా. మరి మా అవసరాలు కూడా ఉంటాయా? మరి అర్థం చేసుకోవాలి. మీ అవసరం తీరిన తర్వాత మా ఆయన బతికొచ్చినా పర్లేదండి. నువ్వు సరే అంటే నేను చూసుకుంటా. ఒంటరిగా ఉన్న ఆడదానికి మించిన సర్టిఫికెట్లు ఈ దేశంలో లేవనుకుంటాను సార్. మాయా, ఏమే ఇంటి పట్టు ఉండమని చెప్పాను కదా, ఎక్కడికెళ్ళావు? ఇంకొకసారి గుమ్మం దాటి బయటికి వెళ్ళావంటే కాళ్ళు ఎరగొడతాను ఏమనుకుంటున్నావు? ఏం కాదులే సుజాత, చిన్నపిల్లలు అన్నాక బయటికి వెళ్ళి ఆడుకోరే. నువ్వు ఉండు మాయా, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయ్యేంతవరకు కూడా వదలట్లేదు కొంతమంది పెద్ద మనుషులు. ఆడపిల్లల్ని కన్నందుకు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇంతకీడెవడు? ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్. వాసు లక్షణరికి ఇన్సూరెన్స్ చేయించాడు కదా, అప్పుడు డెత్ సర్టిఫికెట్ లేకుండా ఏదో ఒకటి చేసి డబ్బులు ఇప్పిస్తానంటున్నాడు. ఏట్రా బాబు ఎలా ఉన్నాడు? మా మావయ్య 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు. మటర్లు అవి చాలా ఈజీగా చేసేస్తాడు. మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, తప్పకుండా చేస్తాడు. ఏమైనా అవసరం ఉందా? అబ్బాబే, అలాంటి అవసరం నాకెందుకండి? పూరి కూర అన్నారు. వద్దులే సుజాత గారు, పేపర్లు రెడీ అయిన తర్వాత కాల్ చేస్తా మీకు. ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? ఇవన్నీ మామూలే కదా మాయా, టీ అట్టమంటావా? వద్దులే, తాగింది దిగిపోద్ది. ఇందు మూలంగా వైజాగ్ హార్బర్లో ఉన్న 700 బోట్లు ఇంకా ఆ బోట్లో ఉన్న సరుకు మొత్తం ఈ సంవత్సరానికి వేలంపాడ మొదలు పెడదాం. ఇవన్నీ ఎందుకులే కానీ, సంతకాలు ఎక్కడ పెట్టాలో చెప్తే అక్కడ పెడతా. ప్రతిసారి కరుణ ఏలంపాడ తీసుకోవడం, మార్కెట్ ధర కంటే ఎక్కువకి అతని దగ్గర మేము తీసుకోవడం, ఈ అన్యాయం జరగకూడదు. ఏట్రా మలిసిందా, అన్నీకి ఎదురెళ్తున్నారు? అలాగంటే కాదు, మేము అందరం కలిసి డబ్బులు వేసుకుని ఏలంపాట వేద్దాం అనుకుంటున్నాం. అవును సార్, కోటేశ్వరరావు పేరు మీద మీతో పాటు ఇంకో బిట్ పడింది. Oh,
ఈ రోజు వేలం పాట నిలిపివేయబడింది. కొన్ని బోట్ల వివరాలు రానందున వారం రోజుల తర్వాత మళ్ళీ వేలం పాట నిర్వహిస్తారు. ఎందుకో భయం వేస్తుందిరా. ఏం కాదు మీనాక్షి, నువ్వేం ఎక్కువ ఆలోచించక. రే, నీకెవరికి తెలియట్లేదురా కరుణ అన్న రింగు వల్ల అంటాడు మిమ్మల్ని అందరినీ ఒకేసారి పట్టేస్తాడు, చచ్చిపోతారా. అన్ని చేపలు కలిసి ఇస్తే ఎలాంటి వాళ్ళైనా తెగిపోద్ది. ఆ విషయం కరుణకు తెలియదు. ఇదిగా ఈ ఏరు ముక్కను నీటిలో ఉంచుకొని తిరిగిపంటరా. ఓ రాత్రి అంతా బాగా నానిన తర్వాత ఆ మరుసటి రోజు మింగిమంటారా. ఇలా ఎక్కడ పడితే ఏది పడితే మింగిసి ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం వల్లే ఆ ఒంటి నిండా దద్దుర్లు వచ్చి నా దగ్గరికి వచ్చినావు. ఇదిగో ఈ ఏరు ముక్క తర్వాత తీసి పారేసి మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా వాటిని తాగే. డాక్టర్ నిన్న మంది అడిగిన రెడీగా ఉందా? రెడీ చేశాను. ఆయన ఈ వయసులో ఆ మందేడు చేసుకుంటా అవసరం అయ్యేది ఈ వయసులో కదా. ఏంటి మంచి ఊపి మీద ఉన్నావు, ఎవరు దొరికినారేంటి? ఏదో ఎడిసాను గానీ ఆ మందేది? ఇది పాల్లో వేసుకొని తాగినావు అనుకో, ఇక రాత్రి అంతా ఊపుడే ఊపుడు. అబ్బో అంత పవర్ ఉంటుంది ఏంటి? మరేంటి ఇక్కడ ఎంతమంది వాడుతున్నారో తెలుసా దీన్ని? తెలుసా? నువ్వు కూడా వాడుతున్నావా? వాడతారు కానీ ఇగో ఇంగ్లీష్లో దీన్ని అంటారు, ఇక్కడ ఆగ్రా అంటారు. మందే కాపీ కొట్టేశారు. ఏదో మొత్తం అంతా ఒకేసారి వాడేవనుకో మూడు కాళ్ళు పనిచేయకుండా మానేస్తాయి. చేతులున్నాయి కదా, మెదడు కూడా మొద్దు పారిపోతాయి. ఏడిసేవలేరా, నీ సంగతి చూసుకో. నమస్తే డాక్టర్. నాన్నకి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్, లోపల ఉన్నారు. ఫాదర్కి వైగ్రా ఎక్కువైంది, లోవర్ బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. ఏజ్ కూడా ఎక్కువ అవటం వల్ల రికవరీ కూడా కష్టం. వీల్ చైర్కి ఫిక్స్ అవ్వాలి. ఇది హాస్పిటల్. కొట్టకనయ్యా, నేనేం చేయలేదనయ్యా, నువ్వు చూసుకోవాలి కదరా. ఎప్పుడు నాన్న దగ్గరే తొప్పించుకుంటావు కదా. ఎప్పుడు నాన్నే కలుపుకుంటాడనయ్యా, కానీ కానీ వయాగ్రా మందు కోసం ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే దేవుడు మందంతా తీసుకెళ్ళిపోయాడని డాక్టర్ చెప్పాడనయ్యా. అందులోనూ దేవుడు తెల్లారంతా మన ఇంటి చుట్టూ అనుమానంగా తిరిగాడనయ్యా. మొత్తం జాలర్పెట్టి చూసి భయపడాలి. సరే అండి. రే మాయా, రే మాయా, లేరా. ఏంట్రా ఫోన్ ఎందుకు కప్ చేశారా?
ఏమేందిరా అక్కడ లాన పరిస్థితి ఏం బాగాలేదురా పదే వెళ్దాం ఎక్కడ తాగేసి పడిపోయి ఉంటాడురా లైట్ తీసుకో చనిపోయిన తర్వాత కోటి ఏం చేశాడు కోటి ఏదో చేద్దాం అనుకునే టైంకి మీనాక్షి హ్యాండ్ ఇచ్చింది సార్ మీనాక్షి హ్యాండ్ ఇచ్చిందా మళ్ళీ ఇచ్చిందా ఏంటి షేకండి అనుకుంటుందా మెంటల్ అతనికి ఏం చేసింది కర్ణ కోటిని ఏమైనా చేస్తాడేమోనని కర్ణకు ఫోన్ చేసింది సార్ కర్ణ నేను మీనాక్షిని ఏంటే సడన్ గా గుర్తొచ్చాను ఇంతవరకు జరిగిన విషయాలు చాలు ఇప్పుడు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను మమ్మల్ని దయచేసి వదిలే బాబుని చంపితే గానీ నీకు భయం పుట్టలేదు కదా ఆయన ఈ బుర్ర నా ముందు ఆడి చెవి కొరికినప్పుడు ఉండాలి నన్ను కెలక్కూడదని నువ్వేది అడిగితే చేస్తాను కానీ కోటిని మాత్రం వదిలి ఏదైనా చేస్తావా చేస్తాను అయితే వచ్చేయి నేను చెప్పే చోటికి వచ్చేయి నీకు తెలుసు కదా మన ప్లేస్ మీనాక్షికి బుద్ధి లేదా షట్ల సర్వీసులకు అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది కనీసం కోటి గడు ఏం చేస్తాడో అని వెయిట్ చేసి చూడాలి కదా కోటికి ఏం కాకూడదనే భయంతో వెళ్ళిపోయింది సార్ భయం వేస్తే పోలీస్ స్టేషన్కి రావాలి ఆ పనికి వెళ్ళడం ఏంటి అర్థమైందా జనాల దృష్టిలో పోలీసు వాళ్ళు పోస్ట్మెన్లు ఒకటే ఏ డిఫరెన్స్ లేదు వాళ్ళు ఖాకీ వేసుకుంటారు మనం ఖాకీ వేసుకుంటాం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది అందులో పోలీసులు ఉంటారు వాళ్ళు మనకు న్యాయం చేస్తారు అని అస్సలు నమ్మకం లేదు ఆ నమ్మకం నేనిస్తాను ఇప్పుడు కోటి వాళ్ళ నాన్నని కరుణ చంపేశాడు అన్నాడు కదా అవును సార్ మరి అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు సార్ కంప్లైంట్ ఇవ్వకపోవడం ఏంటి ఎన్ని కేసులు ఉంటాను బహిరంగంగా ఉరితీశారు అక్కడ దేవుణ్ణి మర్డర్ చేశారని ఈడు చెప్తున్నాడు సార్ కానీ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు సార్ కేసు పెడితే మాత్రం ఏం చేస్తారు సార్ ఆ విగ్రహం పైన ఒకరు సూసైడ్ చేసుకున్నారని చెప్తారు ఆ విగ్రహం కింద ఒక శవం ఉందని అందరికీ తెలుసు దాని కింద కూడా ఒకరు సూసైడ్ చేసుకున్నారని చెప్తారు అంతేగా సార్ ఇదేంటయ్యా వీరభద్రంకే అనుకున్నా వాడి విగ్రహం కూడా ఒక చరిత్ర ఉందా అది విగ్రహమా శ్మశానమా అందరూ అనుకుంటుంటే విన్నాను సార్ నాకు కూడా తెలియదు అయినా తెలిసినా ఏం చేస్తారు సార్ ఇప్పుడు వరకు టీవీలో న్యూస్ ఛానల్ చెప్పినట్టు చెప్పావు ఇప్పుడు టీవీ ఆపి నాకు కావాల్సింది చెప్పు నాకేం తెలియదు సార్ చూడు ఆ విగ్రహం నాకు పక్క ఎవిడెన్స్ రా
నీకు తెలిసింది నాకు చెప్పు చెప్పు. మా హార్బర్లో కుర్రోళ్ళు ఒక రోజు మంత్ అవుతూ నాకు చెప్పారు సార్. ఎవరికి చెప్పొద్దన్నారు. అదొకవేళ బయటకు వస్తే కరుణాలను చంపేస్తారని భయం సార్. విగ్రహం కింద శవం దొరకాలి, కరుణ నెక్స్ట్ మినిట్ ఉండటం. సార్ ఇంకో విషయం సార్, ఆ వాసును చంపి ఆ విగ్రహం కింద పెట్టారని బయట కుర్రోళ్ళు చెప్పారు సార్. ఈ వాసు ఎవరు సార్? పొద్దున్న కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది కదా సార్, సుజాత. ఆమె భర్తే కరుణ దగ్గర పనిచేసేవాడు. కృష్ణ సార్, దేశానికి స్వాతంత్రం వచ్చి చాలా కాలం అయింది కానీ పేదోడికి ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పావు కదా, పేదోడు కూడా స్వాతంత్రం ఇప్పించే అవకాశం మనకు వచ్చింది. పదండి చేద్దాం. ఓకే సార్. సర్టిఫికెట్ ఇస్తారా సార్? డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ రావడానికి 3 డేస్ పడుతుందమ్మా. రిజల్ట్స్ మ్యాచ్ అవ్వగానే మీకు మా వాళ్ళే కాల్ చేస్తారు. మొగుడు సేవ ఉన్నా కన్నీళ్ళు రావటం లేదనుకుంటున్నారా? మా ఇళ్లలో బాగా చూసుకునే మొగుడు 2 రోజులు ఇంటికి రాకపోయినా, ఫోన్లు చేయకపోయినా ఇకంతే పోయినట్టే. ఎప్పటికో తెలుస్తుంది, అది కూడా మీలాంటి ఆఫీసర్లు ఉంటే. కళ్ళు కూడా ఎన్నాళ్ళు ఏడుస్తాయి సార్, వేరే పనులు కూడా ఉంటాయి కదా. నెక్స్ట్ టైం పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీ పాపను కూడా తీసుకురండి అమ్మా, ధైర్యంగా పెరుగుతుంది. సరోజా, నేను ఇప్పుడు జాలారిపేట రామాలయం దగ్గర ఉన్నాను. ఎదురుగా వేప చెట్టు కింద ఉన్న వీరభద్రుడి విగ్రహాన్ని పగలగొడితే. ఇప్పటి వరకు విజయవాడ నగర పోలీస్కి డీజీపీగా పనిచేసిన మన మీసాల రాజుగారు ఈ రోజు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిన సంగతి మీకు తెలిసింది. వచ్చి రావడంతోనే వైజాగ్ లో నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో మన మీసాల సార్ వచ్చారు. కమన్ 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 సార్. గంట నుండి కరుణ గురించి చాలా ఇన్ఫర్మేషన్ విన్నాం. డ్రగ్స్ పెడ్లింగ్, వెపన్ స్మగ్లింగ్, ఇల్లీగల్ ఫిషరీ కాంటాక్ట్స్, అదే విధంగా మైనర్స్ తో క్రిమినల్ యాక్టివిటీస్ చేయించడం. అసలు 1 డేలో ఇదంతా మీకు ఎలా సాధ్యమైంది సార్? ఏమి ఇప్పుడే కదా మొదలైంది. అతను అరెస్ట్ చేశాక మీతో మాట్లాడతాను సార్. మీసాల్ రాజు అంటే స్టేట్ లో ఫేమస్ ఆఫీసర్, వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యారంటే చాలా మంచి పని చేస్తారనుకున్నాము, కానీ 1 డేలోనే ఇంత క్లియర్ గా చేశారంటే దీనికి ముందేమన్నా గ్రౌండ్ వర్క్ చేశారా? గ్రౌండ్ వర్క్ ఇస్ ద ఫండమెంటల్ ట్రేట్ ఆఫ్ ఆర్ డిపార్ట్మెంట్ సార్. సార్ 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 లాస్ట్ క్వశ్చన్ సార్. లాస్ట్ మీసాల్ రాజుగా మీరు చాలా ఫేమస్, మీ మీసాల్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాంటిది ఎందుకు తీసేశారు సార్? సార్ కన్న ఫోన్ సిగ్నల్ దొరికింది, వాడి ఇంట్లోనే ఉన్నారు సార్. లెట్స్ గో. ఓకే సార్. సార్ 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 సార్, పొద్దున ఎప్పుడో తీసుకొచ్చారు సార్, ఈరోజు నా బేరాలన్నీ పోయాయి. ప్లీజ్ సార్, నన్ను వదిలిపెడితే నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావరా సార్? స్టేషన్కి వచ్చాక వెళ్ళి కానీ సార్, కర్ణ నన్ను స్టేషన్లో చూస్తే చంపేస్తారు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్, వెళ్తాను. ప్లీజ్ సార్. సార్ స్టేషన్లోనే ఉండు, అక్కడ ఏం జరుగుతుందో చూద్దూ కానీ. సార్ ఇక్కడేం జరిగితే నాకెందుకు సార్? నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను సార్. కృష్ణ సార్, వీడిని తీసుకుని నేను స్టేషన్కి వెళ్తాను సార్, భయపడి పారిపోయేలా. హలో అమ్మా, చెప్పు. వెళ్ళిన ఒక్క రోజులోనే ఇంత త్వరగా ఎలా పట్టుకున్నావు? ఇంకా పట్టుకోలేదమ్మా, కాసేపట్లో నా చేతుల్లో ఉంటాడు. అంతా నువ్వు అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతుంది కదా? అంత పర్ఫెక్ట్గానే జరుగుతుందమ్మా. ఓకే నాన్న, ఉంటా.
మీ నాన్న కరుణ అనే పొలిటీషియన్తో నాకు పెళ్లి చేయడానికి చూస్తున్నాడు. మీ నాన్నకి అసలు బుద్ధి ఉందా? ఆ రౌడీ వెదవుతో నీకు పెళ్ళేంటి? వీళ్ళ నాన్నకి పోలీస్ కన్నా రౌడీనే బెటర్ అని ఫీలింగ్. అది కాదా అంటీ, మా నాన్న పోలీస్ ఆఫీసర్ కన్నా పొలిటీషియన్ పవర్ఫుల్ అనుకుంటాడు, అందుకే పొలిటికల్ మ్యారేజ్. మీ నాన్నకేమో పోలీసు అంటే నచ్చడు, నువ్వేమో మీ నాన్న చెప్తే కానీ రావు. మరి ఇంకేం చేయాలి? అయితే ప్రూవ్ చేయి. కర్ణగాడి కన్నా పోలీస్ ఆఫీసర్ పవర్ఫుల్ అని ప్రూవ్ చేయి. అదంత సింపుల్ కాదు. మ్యారేజ్కి ఇంకా టైం ఉంది కదా, ఈలోపు ఏదో ప్లాన్ చేస్తా. తెలీదు సార్, ఏమైందో ఏమో. ఇంటికి వచ్చి 2 రోజులు అవుతుంది. హార్బర్లో ఉన్నాడేమో, ఫోన్ కూడా పనిచేయడం లేదు. సార్ ఈ 3 ఫోన్లు దొరికాయి కానీ కరుణ అక్కడ ఇంట్లో లేడు సార్. అజయ్ సార్, ఈ 3 ఫోన్లు ఎవరివో ఇక్కడికి ఎప్పుడు రీచ్ అయ్యో కనుక్కోండి. ఓకే సార్. అలాగే సిఏ కృష్ణన్ రమ్మని చెప్పు. యా షూర్ సార్. ఒకసారి అతని నంబర్ చెప్తారా సార్? మీ స్టేషన్ సిఏ నంబర్ నీ దగ్గర లేదా? అతను మా స్టేషన్ సిఏ కాదు సార్. పొద్దున్నీ నాతోనే ఉన్నాడు కదా. మీతో పాటు ఉంటే మీ పర్సన్ అనుకున్నాం సార్. వాట్? మిమ్మల్ని పరిచయం చేసింది కూడా అతనే కదా. మీకన్నా ఒక రోజు ముందు వచ్చి మాట్లాడి వెళ్ళారు సార్. నా పేరు కృష్ణ, విజయవాడ బ్రాంచ్. రేపు మేసాల రాజు గారు జాయిన్ అవుతున్నారు. ఆయన పర్సనల్ కేసు మీద స్టేషన్ విజిట్ చేస్తారు. సార్కి ఏ డౌట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరే దగ్గరుండి చూసుకోవాలి. మీ ఎస్ఎచ్ఓ ఎవరయ్యా? ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు సార్. 1 వీక్ నుంచి సిక్ లీవ్లో ఉన్నారు. నేను ఇంకా ఎస్ఐ డ్యూటీ చేస్తున్నాం సార్. ఈ విషయం నాకు ముందే చెప్పేసావచ్చు కదా. మీరు పర్సనల్గా ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనుకున్నాం సార్. అసలు మార్నింగ్ నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్ వరకు ఏం జరుగుతుందో. సంథింగ్ ఇస్ ఫిషింగ్. ముందు ఫేక్స్ ఎవరో తెలుసుకోవాలి, రండి. ఓకే సార్. సార్ దొరికిన 3 నంబర్లో 1 కరుణ పేరు మీద, మిగతా 2 మీనాక్షి అండ్ కోటి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి సార్. కరుణ వాళ్ళిద్దరినే కిడ్నాప్ చేసాడేమో సార్. కృష్ణకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ 2 రోజులు సీసీటీవీ ఫుటేజ్ కావాలి. 2 రోజుల నుంచి సీసీ కెమెరా పనిచేయట్లేదు సార్. కోసం ఇచ్చాము, ఇంకా రాలేదు సార్. అమ్ముతే తీసుకో. అతని ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు సార్. ఏం పెట్టున్నారా మీరు? 2 డేస్ నుంచి ఒక ఫేక్ సీఏ మన చుట్టూ తిరుగుతున్నాడు. తెలీదు సీసీటీవీ ఫుటేజ్ లేదు. ముత్యంగా డీటెయిల్స్ రాసుకోలేదు. మరి ఇంకెంత మీరేంటి ఇక్కడ? 3 రోజులు పడుతుందని చెప్పాను కదా. మా చెల్లి కోటిని నిన్ననగా బోట్ చుట్టానికి వెళ్ళారు. మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తా ఉన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెందుకో కంగారుగా ఉంది సార్. ఏం తోచు. అసలు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పారు? కొత్త బోట్ రెంట్ తీసుకోవాలి, చూడటానికి వెళ్తున్నాం అన్నారు. కోటి తోడుగా ఉన్నాడు కదా, వచ్చేస్తారనుకున్నాను.
ఇప్పుడు మా ఆయన విషయం మీనాక్షికి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నాకు కొంచెం భయంగా ఉంది సార్. డోంట్ వరీ, వాళ్ళిద్దరు ఫోన్లు కరుణ వాళ్ళ ఇంట్లో ట్రేస్ అయ్యే దొరికేస్తారు. కరుణ ఇంట్లోనా? వాళ్ళు ఏం చేశారు సార్? భయపడకండి, ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరు కిడ్నాప్ అయ్యారని డౌట్ అంతే. వాడు అసలే మంచోడు కాదు సార్, వాళ్ళ మీద కోపంగా ఉన్నాడు, వాళ్ళకేం కాదు కదా. అవును, ఈ కోటి ఫ్రెండ్ ముత్యం మీకు తెలుసా? ముత్యం కోటి ఫ్రెండ్ కాదు సార్, కరుణ రైట్ హ్యాండ్, ఎప్పుడు ఆడుతూనే తిరుగుతాడు. కరుణ రైట్ హ్యాండ్ అంటే కరుణ నాకు డైరెక్ట్ గా స్కెచ్ చేశాడా? ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా? కీప్ మీ అప్డేటెడ్ ఆన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఓకే సార్. సార్, సార్ ఏంటి చెప్పు? మిమ్మల్ని చంపడానికి కరుణ బీహార్ నుంచి ఒక పర్సన్ హైర్ చేసుకున్నాడు. కంచర్పాలెం పోలీసుల రెగ్యులర్ చెకింగ్లో దొరికాడు, వాడిని మన వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం. మీసాల్ రాజు ఎందుకు చంపాలనుకున్నావు? కరుణాన్న సుపారీ దియా సార్. మరి ఏమైంది? ప్లాన్ కే హిసాబ్ సే ఉస్కో కమిషనర్ ఆఫీస్ పే మారనా థా, లేకిన్ వో ఆయా నహీ. మీకు మీసాల్ లేకపోవడంతో గుర్తుపట్టలేకపోయాడు సార్. అందుకే అతను ప్లాన్ ఫెయిల్ అయింది సార్. సార్ సార్, మా వాళ్ళ గురించి ఏమైందో? అసలు ఏం జరుగుతుంది చెప్పండి. కరుణ కాల్ చేశాడు. నీకు చేశాడా? నీ బాయ్ ఫ్రెండ్ని దింపావంట కదా, జాగ్రత్తగా ఉండమని చెప్పు అని బూతులు తిడుతున్నాడు. నాకెందుకో టెన్షన్గా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడికి అంత సీన్ లేదు కానీ ఆ నంబర్ ఇమీడియట్గా నాకు పంపించు. అజయ్ సార్, నీకు ఒక నంబర్ సెండ్ చేశా, ఇమీడియట్గా ట్రై చేసి గో గో గో. మీరు ఏం కంగారు పడకండి, ఇంకాసేపట్లో వాళ్ళు ఎక్కడ ఉండో తెలిసిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళచ్చు, ఈ లోపు ఏదైనా ఉంటే మా వాళ్ళు కాల్ చేస్తారు. ఓకేనా? ఫేక్ మనుషుల్ని పంపించడం, ఇప్పుడు కవితకి వార్నింగ్ ఇవ్వడం, నా మిస్ అలా తీస్తాడు. నంబర్ ట్రేస్ అయింది సార్, లెట్స్ గో. ఏటమ్మా? డేవిడ్ ఉన్నాడా? బయటికి వెళ్ళాడమ్మా, ఇంకా రాలేదు. అన్నయ్య, డేవిడ్ ని చూసారా? చూడలేదమ్మా. హలో. హలో, ఏమైపోయావరా? కోటిని మీనుని కరుణ కిడ్నాప్ చేశారంటున్నారు పోలీసులు, ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. నువ్వేం కంగారు పడక, వెంటనే అమ్మవారి టెంపుల్ వెనకాలరా, ఎవరికేం చెప్పొద్దు, త్వరగా వచ్చి. డేవిడ్, డేవిడ్, రే డేవిడ్, ఇక్కడ ఏం చేస్తున్నావురా? మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? మీ గురించి స్టేషన్ లో అందరూ ఎదుగుతున్నారు. కంగారు పడద్దు, మీకు మెల్లగా అర్థం అవుద్ది. ఆయన మన మనిషి, అంతా బానే జరుగుతుంది. కరుణ వాళ్ళని కిడ్నాప్ చేశాడని నేను కంగారు పడుతుంటే అంతా బానే జరుగుతుందంటే వేట్రా? కిడ్నాప్ అయింది కోటిగాడు మీను కాదు, కరుణ వాళ్ళని కిడ్నాప్ చేయలేదు, మన వాళ్ళే కరుణను కిడ్నాప్ చేశారు. కరుణని కిడ్నాప్ చేశారా? Thank you.
కిడ్నాప్ చేయడం ఏట్రా? సంపేస్తాడు, ఏం చేస్తున్నారా? అరవకు, ఏం జరిగిందో నేను చెప్తాను. అసలు ఆడ ఎలా కిడ్నాప్ చేశారా? కన్నా, నేను మీనాక్షిని. ఏంటే సడన్ గా గుర్తొచ్చాను? నువ్వేది అడిగితే చేస్తాను, కానీ కోటిని మాత్రం వదిలే. అయితే ఇప్పుడే వచ్చాయి, నేను చెప్పే చోటికి వచ్చాయి. ఏంటే కొత్త చోటని ఆలోచిస్తున్నావా? సెటప్ బాగుంది కదా, రాళ్ళు రప్పులు, మన రొమాన్స్ చాలా బాగుంటుంది. ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా? పద. ఏంటే రావే? బయటికి రాడు, నువ్వు భయపడకు. రాకుండా సత్తాడా? అలా ఎందుకు చేశారా? ఇలాంటి పనులన్నీ చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటం ఈ అన్ని అవసరమా? ఇప్పుడు పోలీసులు అక్కడికి వెళ్తారు. ఈసారి ఎవర్రా? అసలు ఏం జరుగుతుంది? నా పేరు అహ్మద్. జైల్లో మీ నాన్నకి నాకు మంచి స్నేహం ఉండేది. సత్ప్రవర్తన కింద మీ నాన్న జైల్లోంచి రిలీజ్ చేస్తుంటే నాకు ఆడపిల్లలున్నారని తన పదులు నన్ను విడుదల చేయించాడు. మీ నాన్న చాలా గొప్పోడురా. అన్యాయంగా కరుణ అతను చంపేశాడు. నీ జీవితంలో చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కరుణతో గొడవ పడిన విషయం వరకు అన్నీ ఫోన్ చేసి నాకు చెప్పేవారు. నీకు మీనాక్షికి జాలరపేట సేఫ్ కాదు, నాతో విజయవాడ వచ్చేయండి. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటే కరుణాన్ని అరెస్ట్ చేయడానికి మేసాల్ రాజు అనే ఆఫీసర్ వస్తున్నాడు. అతన్ని కలిస్తే నీకేమైనా హెల్ప్ చేస్తాడేమో. ఎందుకంటే కరుణ మేసాల్ రాజు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని, ఆ పెళ్లి ఆపడానికి మేసాల్ రాజు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. నీ విషయం మేసాల్ రాజుతో చెప్తే నీకేమైనా ఉపయోగపడుతుందేమో. కోటి, అహ్మద్ గారు చెప్పినట్లు పోలీసులు కరుణాన్ని చూసుకుంటారని లైట్ తీసుకోకు ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నువ్వు బయటికి వెళ్తున్న ప్రతిసారి నాకు భయం వేస్తుంది, నా మాట విను. అవును మాయా, మీ ఇద్దరు ఎక్కడికన్నా వెళ్ళండి. ఆ కరుణకు పెళ్ళైతే అన్నీ సెట్ అవుతాయి. మీసాల రాజు కరుణ ఎలా అయినా చావని, మనకెందుకు? సరేరా, వెళ్ళిన చోట అక్కడ ఇంకో కరుణ లాంటి ఉండడానికి గ్యారంటీ ఏంటి? అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతామా? చావరేవు, ఇక్కడే తెలుసుకుందాం అంతే. అర్జెంటుగా రమ్మన్నావు, ఏం జరిగింది? విజయవాడ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీసాల రాజు కరుణని ఏదో చేసేస్తాడని చెప్పారు. కానీ మీసాల రాజు సిటీలోకి ఎంటర్ అవ్వగానే చంపేయడానికి స్కెచ్ చేశాడు కరుణ. నాకంటే ముందు అతని మీద ఫోకస్ చేశాడు. నీకెలా తెలుసు? కరుణ రైట్ హ్యాండ్ ముఖ్యం. డీసీపీ మీసాల రాజుని చంపేయాలి, ఎంతైనా పర్లేదు. కోటి, నీకు జరిగిందే నాకు జరగచ్చు, కరుణాన్ని ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. పోలీస్ ఆఫీసర్ని కరుణ వేసేస్తే ఇంకా మీ మీదకే వస్తాడరా? అది ఇంకా రిస్క్ మాయా. అందుకే నేను పని చేయాలనుకుంటున్నాను. మీరందరూ హెల్ప్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటాం. కరుణ మీసాల రాజుని చంపడానికి ముందే మీసాల రాజే కరుణను చంపేటట్లు ప్లాన్ చేయాలి. కరుణాన్ని చంపడమా? మీసాల రాజు ఇక్కడికి రావడానికి ముందే మనం కరుణ్ని కిడ్నాప్ చేయాలి. కరుణ్ని కిడ్నాప్ చేస్తే మీసాల రాజుని కాపాడగలం. కానీ కరుణ్ ఎలా చంపడం? మీసాల రాజు పరువు తీసేసి కరుణే చేశాడని నమ్మించడం. పరువు తీయడం అంటే? మీసాల రాజుకి మీసాల్ తీసేయడం. అంటే ఆఫీసర్ గారికి మీరే మీసాల్ తీసేశారా? మనం 24 గంటలు కరుణ్ని కిడ్నాప్ చేయగలిగితే మీసాల రాజు ఏం చేయాలో మనం డిసైడ్ చేయొచ్చు.
పట్టించుకోవడానికి ఒకటి కావాలన్నావు కదా, ఈడైతే కరెక్ట్. పర్లేదా నీకు? పర్లేదని మేము చెప్పినంత వరకు వాయు చుట్టుపక్కల రాకూడదు. ఖచ్చితంగా ఒక్క దారి కాదు అంట చేరు గమ్యముక్కటే. పెద్ద చేప వేటలోన చిన్న చేపలొక్కటై కాపు కాసి మాటు వేసి వేటు వేయు నిప్పుడే బలము. Time and time again I try to spread my wings and fly again. They cut my feathers, chain my legs. I pray to God, please help me Lord. I did my sins, I met the devil, did my time. I can't complain, he crushed my dreams. I lost my friends, the seven truck was him in my powers, in the hours. Negative thoughts sustained the past, the walk, the warrior, timid, the saint. It ain't the same, ha ha ha. Mama tell me better, finding my purpose, climbing up the ladder, taking my chances, eating up the cheddar, compromise my better half for the love, the money and fame. Now no more fear, no more tear. I don't wanna fight, I don't wanna cry. No more tears, no more fear. Sick and tied up, it's అయితే ఇప్పుడే వచ్చాయి. ఇదేదో ట్రాప్ అని డౌట్ వస్తుందన్న, ప్లీజ్ మరుద్దాం. హలో. ఏటే విజయవాడ నుంచి బాయ్ ఫ్రెండ్ దింపేవాడు కదా, పొద్దున్న నుంచి నా కోసం అడవాడు చేస్తున్నాడు. కరుణని మీసాల్ రాజు ఎన్కౌంటర్ చేయకపోతే మనందరినీ కరుణ చంపేస్తాడు. ఎందుకు ఇలా చేస్తావు? తప్పు చేస్తున్నావురా కోటి, వదిలే బతికేస్తావు. లేకపోతే నా దగ్గర పని చేసావు అని కూడా చూడకుండా ఇద్దరిని చంపేస్తా. నేను చేసుకోబోయే అమ్మాయి అని చెప్పిన తర్వాత కూడా రాత్రికి తీసుకుంటురా అన్నావు. అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా? నీ కాబోయే భార్య మీసాల్ రాజు తెలుసా? నీకు తెలిసే ఉంటుందిలే, అతనే ఈ స్కెచ్ అంతా వేసి మమ్మల్ని కాపలాగా పెట్టాడు. ఎక్స్ట్రాలు చేస్తే చంపేయమన్నాడు. చంపేయమన్నాడా కోటి? తప్పు చేస్తున్నావురా. మా పేటలో మా ఇంట్లో మేము ఉండాలనుకుంటున్నాం. ఆ రోజు ఏమన్నావు? అసలు ఆడెవడు మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమండానికి అని అన్నాను. ఆడెవడు? ఎవరు నువ్వు? డబ్బున్నాడు అంతే. మిమ్మల్ని కూడా డబ్బున్న వాళ్ళని చేస్తానరా, నా మాట విను. నీకు కావాలంటే మన కమ్యూనిటీలో నిన్ను ప్రెసిడెంట్ని చేస్తాను. నువ్వు ఇక్కడ కింగ్లా బ్రతకొచ్చు, మీసల్ రాజు వల్ల మాత్రం పడకండి. కోటి మన పేటలో మన మధ్య ఆడెవడు రావడానికి. రే నువ్వు నన్ను చంపితే మీసల్ రాజు నిన్ను వదిలేస్తాడా? నిన్ను చంపేస్తాడు. రే నేను బతికితేనే నువ్వు బతుకుతావు. కోటి మీసల్ రాజు నిన్ను వాడుకుంటున్నాడురా, త్వరగతి కట్లెప్పురా, ప్లీజ్ ముందుకు తీయరా. మీసల్ రాజుకి ఫోన్ చేసాలి, ఎక్కడున్నారో చెప్పేద్దాంరా. అలా చేస్తే మన ప్లాన్ మొత్తం పాడైపోతుంది. కోటిగాడు ఆడి ప్లాన్లో ఆడున్నాడు. లెఫ్ట్కి వెళ్ళా రైట్కి చెప్పు. ఓ ఫుల్ మ్యాగజైన్తో వచ్చారు ఇద్దరు.
నన్ను చంపడానికి. అంత ఈజీ అనుకున్నావరా? చంపుతారా? ఇప్పుడు వలయరా చూద్దాం. నన్ను కట్టేసి చంపేయమన్నారు కదా, ఇప్పుడు రమ్మను ఆ మీసాల రాజు. ఏమైనా తెలిసిందా లొకేషన్ చూడు. సిగ్నల్స్ అయితే ఈ ఏరియాలోనే చూపిస్తున్నాయి, బట్ ఎగ్జాక్ట్గా తెలియట్లేదు సార్. ఇప్పుడు చూడు. హలో, రే ఎవరు ఫోన్ చేస్తున్నారా? హలో హలో అక్క, వినిపిస్తుందా? హలో మీనాక్షి, నువ్వేనా? నేను మీనూని. పోలీసులు కాల్ చేసి హలో కర్ణ వాళ్ళ పాతగూడలో ఉన్నామని చెప్పక్క. హలో 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 వినపడుతుందా? హలో హలో ఇదిగోండి అక్క, అసలు లేట్ చేయకక్క, వెంటనే కాల్ చేయు. హలో అక్క, అక్క వెంటనే మీసాల రాజుకు ఫోన్ చేయు. హలో అక్క, ఎవరికి ఫోన్ చేస్తున్నా? మీసాల రాజు చెప్పు. మీనాక్షి మాట్లాడమ్మా, వదలరా. ఏయ్ స్టాప్ స్టాప్ స్టాప్, గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్. ఇది ఒరిజినల్. కోటిగారి దగ్గర ఒక డమ్మీ గన్ ఉంది, కర్ణ దాన్ని పేలిస్తే నైట్ టైం ఆ సౌండ్కి మీసాల రాజు అక్కడికి వెళ్తాడు చూడు. ఒరిజినల్ గన్ పెట్టండి. ఓకే సార్. మీసాలు తీయడం వల్ల మంచిదే జరిగింది, ఆ ప్రొఫెషనల్ కిల్లర్ చేతుల నుంచి తప్పించుకోగలిగా. కరుణ మీసాలు తీస్తే కిల్లర్కి తెలిసి ఉండాలి కదా. షెట్, అంటే మీసాలు తీసింది కరుణ కాదు, ఇంకెవరు అయి ఉంటారు? మృగమే మరి మనిషైనది, విధి రాతకే తల వంచడే, ఎదురెళ్ళితే తల తెంచుడే. నేనెత్తుటి చారలే, నే దాటిన దారులే, కన్నీటితో భయమునే చూపించే తాలే. నీ చావుని నేరుగా పరిచయమే చెయ్యగా, యముడే దిగి రావాలా, నేను రావణుడే. ఏ చాలి కరుణంటే తెలియని, మరణానికి ఇంకో పేరుని అనుకుంటే పంతాన్ని వీడనుగా. నా చోట నేనైతే రాజుని, జాలారిపేటంటే నానని కనుసైగా తోషాసిస్తా దైవం దయ్యం అన్ని నేనే. ఓకే, వి
are here to rule. As I say, this is just a game, game called life. I don't care about who you are, to the point you don't cross my way, you go so far. Don't come and, come and mess my plan, or I'm gonna mess you up and hurt you, man. So I just wanna let you know that now I'm here to stay. I don't want to lose the battle, I'm alive today. Ahamegidi Dayalenidi Mrugame Mari Manishainadi Vidiratake Talavanchade Yedurellide Talatenjude Nippunu Vaite Niru Nenega నిన్ను ముంచేదాకా నీకే తెలియదుగా భయము నీవైతే బదులు నేనవుతా బలము నీకే ఉన్నా కూడా గెలిచేదైతే నేనేనంట చిన్న చీమను నేనే అయినా నన్ను కెడికి తగ్గుకుంటానా వెన్నులో వణుకే పుట్టేస్తున్నా నాకు నేనే సైన్యం కాదా ధైర్యమే నా ఆయుధం అవదా ఎదురు నిలిచానంటే బరిలో గురినే తప్పనుగా ఆమెగిది దయలేనిది మృగమే మరి మనిషైనది విధిరాతకే తలవంచడే ఎదురెల్లిదే తల పెంచుడే